నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సరం 2022 మార్చి నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురును విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతి హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్మోదిభిసాధనం ప్రణోదేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతే ధ్యేనామవిత్రియమవతు. శ్రీ గురుభ్యోన్నమ. శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ. వాగ్దేవి మహాసరస్వత్యే నమ. 2022 మార్చి నెల కుంభరాశి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో కుజ బుధ శుక్రులు శుభులుగా ఉంటారు. అలాగే రవి గురుల సంచారం కూడా పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు మార్చి నెలలో కుంభరాశి వాళ్ళు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి యొక్క మాసం ఈ మార్చి మాసం. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. అలాగే కోరుకున్నటువంటి యొక్క ప్రదేశాలకి ఉద్యోగస్తులకి బదిలీలు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉండేటట్టయితే దాంట్లో విజయం లభిస్తుంది అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు లాభసాటిగానే ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఆ పూర్వం మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే అవి ఏమన్నా రావులే అనుకునే ఏదైనా రావచ్చునేమో. మీకు ఏమైనా వీళ్ళకి కొన్ని ఏమైనా ఎరియర్స్ అట్లాంటిది ఏదైనా ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కానీ అలాంటిది కొంత కొద్దో గొప్ప వచ్చేటువంటి ఒక సూచన కనపడుతుంది. అయితే శ్రమ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంటే మార్చి నెలలో కుంభరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇది కూడా గ్యాన్ పెట్టుకోలేదు ది సేమ్ టైం. అంటే శ్రమ మీకు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మంచి జీవనాన్ని గడుపుతారు ఈ యొక్క కుంభరాశి వారు మార్చి నెలలో. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ నేను ఇచ్చిన దానికి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తూ ఉంటే ఇలా నేను చెప్పగలిగాను అనేటువంటిది మేము ముందుంచుతాను. ఇప్పుడు గురువుగారు. గురువు ద్వితీయ లాభాధిపతి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు గురువుగారు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. సరే, లోహమూర్తిగా సంచారం చేసేవాడు మనకి ఏమిస్తాడు అనేటువంటిది పెద్ద ఆయన యొక్క నేను పెద్ద ఉపకారంగా ఉంటుందా? ఆయన యొక్క సంచార ప్రభావం కుంభరాశి మీద ఏ విధంగా శుభదాయకంగా ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. అయితే గురువు ఎవరు ఈ రాశి వాడు మీ రాశి వారికి అంటే ఆయన లాభాధిపతి, ద్వితీయాధిపతి రెండు కూడా చాలా మంచి స్థానాలు. లాభాధిపతి ద్వితీయ స్థానాధిపతి అంటే ధనస్థానం, విద్యాస్థానం, వాక్స్థానం ఇవన్నీ కూడా రెండవ స్థానం డినోట్ చేస్తాయి. ఆ రెండింటి వాడు గురువు మీ రాశిలోనే ఉన్నాడు. ఇది కొంత కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ధనాదాయం బాగా ఉంటుందని కానీ, అలాగే మీకు మీ విద్యార్థులకి చదువు వస్తుంది అని చెప్పడానికి కానీ, తర్వాతనేమో వాక్స్థానం పర్వాలేదు, పూర్వం మీద ఇప్పుడు కాస్త మితభాషణంగా ఉంటారు, పనులు అయ్యేటువంటి రీతిలో మాట్లాడటం కోసం ఒక చాకచక్యం తెలుస్తుంది అని చెప్పడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
ఎందుకని గురుడు ద్వితీయ లాభాధిపతి మీ కుంభరాశి వారికి కాబట్టి. ఏదో లాభాన్ని కూడా ఇవ్వాలిగా మీ రాశిలో వాడు ఉన్నప్పుడు. పైగా మీ రాశికి అధిపతి ఎవరండి? శని అధిపతి. శని ఇక్కడేమో గురువుగారు, గురుశనులిద్దరూ మిత్రులే. శని గురువుగారు కూడా మంచి ఆయన గౌరవాన్ని ఇస్తాడు కనుక ఈ ఆయన ఒక మిత్రక్షేత్రంలోనే గురువు సంచారం చేస్తున్నాడు కనుక లోహమూర్తి అయినప్పటికీ కూడా ద్వితీయ లాభాధిపతి కాబట్టి గురువు యొక్క సంచారం కుంభరాశి వారికి పర్వాలేదు. పెద్ద పెద్ద రాజయోగాలు అని చెప్పడానికి అవకాశం లేదు కానీ మొత్తానికి పర్వాలేదు. తర్వాత శని సంచారం ఎలా ఉన్నది? శని ఇప్పుడు మీకు మీ రాశ్యాధిపతి శని, కుంభరాశి వారికి రాశ్యాధిపతి శని, మీ వెనకాల రాశి మకర రాశి కూడా ఆయనే అధిపతి. అంటే 1, 12 రాశుల వాడు శని. ఆయన కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 12లో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 12 వాడు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు. అది మంచిదే కదండి. కాబట్టి మీకు ఇంకా ఏనాడు శని ఉంది? మీ రాశ్యాధిపతే శని, మీ వ్యయస్థానాధిపతి కూడా శని, రెండు ఆయనే. వ్యయస్థానంలో కనుక శని ఉండేటట్లయితే ఏనాడు శని అని చెప్పి అనుకుంటాం మనం, కానీ మీకు వర్తించదు. ఈ యొక్క కుంభరాశి వారికి ఏనాడు శని వర్తించదు అని చెప్పాలి. ఎందుకని 12 వాడు 12లోనే ఉన్నాడు. మీ రాశ్యాధిపతి శని, 12వ స్థానానికి రాశ్యాధిపతి కూడా శని, ఆ రాశ్యాధిపతి అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రీజన్స్ మూలంగా మీకు ఏలినాడు శని దోషం వర్తించదు కుంభరాశి వారికి. ఇది జ్ఞాపం పెట్టుకోండి. ఆయన తర్వాత అంటే -2 -+ అవుతుందన్న సిద్ధాంతం ఉంది కదా, ఆ ప్రకారమే దీన్ని కూడా మనం చేసుకోవాలి. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు కుంభరాశి ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో అంటే చతుర్థ రాశి అవుతుంది మీకు, 4వ రాశి. 4వ రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇంకా ఎలా సంచారం అయింది? రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. రజితమూర్తిగా సంచారం మామూలు కాదు. కాబట్టి రాహు యొక్క సంచారం మాత్రం పూర్తిగా సంపూర్ణంగా ఆనందదాయకంగా ఉంది మీకు. కాబట్టి అంత క్రితం ఏదైనా కనుక కాస్త ఈ కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తర్వాత ఏమో భుజాల దగ్గర నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఏదైనా ఉండేటట్లయితే అవి తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు. రాహు యొక్క అనుగ్రహం మూలంగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి. అలాగే మిగతా ఈ ఎంతకైతే ఎవరికైనా థైరాయిడ్ వ్యాధి ఉండేటట్లయితే అది చాలా నార్మల్గానే ఉంటుంది. ఈ నెలంతా నార్మల్గానే ఉంటుంది, మీకు ఏ ఇబ్బందులు ఉండవు. అలాగే స్త్రీలకు కూడా నెలసరి కరెక్ట్గా వస్తుంది ఈ యొక్క దీని మూలం రాహు రజితమూర్తిగా సంచారం చేస్తున్నందువలన. కాబట్టి రాహు యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా ఉన్నది. కేతు గ్రహ సంచారం ఎలా ఉన్నది? కేతుగ్రహ సంచారం ఎక్కడ చేస్తున్నాడు? వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి మీ రాశికి ఏమవుతుంది? రాజ్యస్థానం అవుతుంది, అంటే 10వ స్థానం అవుతుంది. 10 ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. 10 ఉచ్చస్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క కేతు యొక్క ఇది చాలా బాగా ఉంటుంది. అందుకనే ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదని చెప్పింది. ఆధ్యాత్మికంగా కూడా కొంత మీకు ఒక అవగాహన కల్పిస్తాడు. ఏదో దైవము, భక్తి ఇలాంటి కొద్దిగా అంతకితం మనకి దైవభక్తి ఏదో ఉన్నా లేకపోయినప్పటికి కూడా కాస్త అటువైపు కూడా మొగ్గు చూపించడం జరుగుతుంది. ఎందుకని కేతు ఆధ్యాత్మికవాది. అలాగే ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల గురించి కూడా కాస్త వినటం, దాంట్లో ఏదైనా మనం కూడా వెళ్ళి పాల్గొందామా అనేటువంటి ఒక ఇంచిత ఆలోచన రావటం, ఇలాంటివన్నీ కూడా కేతు యొక్క సంచారం మూలంగా జరుగుతుంది. కాబట్టి కేతు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అన్ని విధాలా బాగా ఉంటుంది. రవి ఎలా సంచారం చేస్తున్నారు? రవి సప్తమంలో సంచారం, సప్తమాధిపతి మీ రాశికి, కుంభరాశి వారికి సప్తమాధిపతి. సప్తమాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 14వ తారీఖు వరకు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీ రాశిలోనే రవి కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అది మీ రాశిలో సంచారం చేస్తూ ఉంటే
అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనాన్ని ఇస్తాడు ఉద్యోగులకి. అందుకనే మొట్టమొదటిలో ఇందాక మనం నక్షల్గా చెప్పుకున్నటువంటి ఆ నాలుగు విషయాల్లో బదిలీలు, అనుకూలమైన బదిలీలు ఉద్యోగస్తులకి ఇవ్వస్తాడు అని చెప్పింది నేను. రవి యొక్క సంచార కారణం ప్రభావమే అలా ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకు అలా ఉంటుందని చెప్పాను. తర్వాత 14వ తారీఖు రాత్రి 2:26 నుండి మీనరాశిలో సంచారం చేస్తాడు. అది 2 సంచారం చేస్తాడు. మీకు 2వ స్థానం అది. దాని రాశ్యాధిపతి ఎవరండి అంటే మీనరాశికి అధిపతి గురువుగారు. అంటే ఇప్పుడు గురువుగారు రవి ఇద్దరు మిత్రులు కనుక ఆ రెండింటి సంచారం చేసేటువంటి 14 అర్ధరాత్రిని రెండింటి నుంచి సంచారం చేసేటువంటిది కూడా కలిసి వస్తుంది, బాగుంది. కనుక మార్చి నెల మొత్తం కూడా 1 నుంచి 14 రాత్రి నుంచి రవి యొక్క సంచారం కుంభ మీనరాశుల్లో మీకు చక్కగా కలిసి వచ్చేటువంటిదిగా ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటిది ఏమిటి? రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. ఎన్ని లక్షలకి కోట్లకి కోట్లు ఉన్నప్పటికీ, బంగారాలు మెళ్ళల్లో దిగేసుకున్నప్పటికీ కూడా బరువు భరించలేకపోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఒక ఆరోగ్యం సరిగా లేదనుకోండి, ఏముంటాయి ప్రతి ఊళ్ళోనూ ఆయనకి ఏదో పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద సిటీస్ అన్నీ బంగ్లాలు ఉంటాయి, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, పొలాలు స్థలాలు ఓ బోళ్ళని ఉన్నాయి, ఏం చేసుకుంటాడు? బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఏం చేసుకోలేడు. తినటానికి ఏ రకమైనటువంటి తినటానికి కూడా వీల్లేదు. మరి దుర్భరమైనటువంటి యొక్క జీవితం. అంటే ఇన్ని ఉన్నప్పటికీ కూడా అనుభవంలోకి అవన్నీ రావటం లేదు. ఎందుకని? అసలైనటువంటి యొక్క ఆరోగ్య భాగ్యం లేదు కాబట్టి. కాబట్టి ఆరోగ్య భాగ్యం చాలా ముఖ్యం ఎవరికైనా సరే. అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. ఆరోగ్య భాగ్యం ఉండేటువంటి వాడు ఏదో 100 రూపాయలు తెచ్చుకుంటాడు, ఆ పెళ్ళాం బిడ్డలకి ఎంత భోజనం చేస్తారు, హాయిగా పడుకుని నిద్రపోతాడు. వాళ్ళ అదృష్టవంతుడు వీడికంటే కూడా. అదే అసలు అదృష్టం అంటే. అలా వేరు చేసుకోవాలి అదృష్టాన్ని లెక్క పెట్టేటప్పుడు. అందుకని వేదం కూడా చెప్పింది, ధనమగ్నే ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ధనమింద్ర బృహస్పతి వరుణం ధనమశ్వతే అని. ఇట్లా ధన శబ్దానికి ఎవడు ధనవంతుడు, అసలైన ధనవంతుడు అని దాంట్లో కూడా వేదం చెప్పింది మనకి. కనుక ఆ భాగ్యం, ఆరోగ్య భాగ్యాన్ని పొందినటువంటి వాడు ధనం సూర్యో ధనం వసు, సూర్యుడు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాడు ధనవంతుడు అని. అంటే ఆరోగ్య భాగ్యం ఉండేటువంటి వాడు అసలైన ధనవంతుడు. మీకు ఈ మార్చి నెలలో రవి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చాలా బాగా ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది అంటే, కుజుడు మీకు 3/10 స్థానాల వాడు, తృతీయ రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మకర రాశిలోనే. అంటే మీకు మీ రాశికి వ్యయ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఏ రాశిలో అంటే అంతగా అనుకూలత కాదని చెప్పాలి. ఎందుకంటే మకర రాశికి అధిపతి ఏమో శని, ఈ సంచారం చేయబోయే అయినా కుజుడు. కాబట్టి కుజశనులకి ఇద్దరికి కూడా మిత్రత్వం లేదు. కనుక అందులో పైగా మీ మకర రాశి అంటే మీ రాశికి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు. అంతగా అనుకూలత కాదు సామాన్యం. కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది. ఆ శంకరాచార్యులు వారు ఇచ్చింది, యూట్యూబ్లోకి వెళ్ళి అది చక్కగా 33 శ్లోకాలు వినండి. మీకు ఈ కుజుడు అనుకూలంగా ఉంటుంది. అంటే కుజుడు చేసేటువంటి యొక్క ఇల్ ఎఫెక్ట్స్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉండేటువంటి అక్షరముల పొందిక ఉన్నదే, అది మీలో ఒక చక్కటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ తోటి కుజుడు యొక్క అననుకూలతని మనకి ఫేవరబుల్గా, అనుకూలతగా ఉండేటువంటి యొక్క స్థితిలో మన మనస్సు ప్రిపేర్ అవుతుంది. అందుకు సదవం అనేది. తర్వాత శుక్రగ్రహ సంచారం ఎక్కడుంది? శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి మీ రాశికి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే అంటే మీ రాశికి వ్యయ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇందాక కుజుడు మకరంలో వ్యయంలో సంచారం చేస్తే అంత అనుకూలం కాదన్నాం.
కానీ ఇప్పుడు శుక్రుడు భాగ్యాధిపతి అయ్యి జయంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అది మిత్రక్షేత్రం కనుక సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిననే శాస్త్రం. అయితే గోచార శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని. కాబట్టి శుక్రగ్రహ సంచారం చాలా బాగా అంటే ఏమిటి, ఆడ స్త్రీలకి కళాకారులకి వీళ్ళందరికీ కూడా అత్యున్నతమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క నెల ఈ మార్చి నెల. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బుధ సంచారం. బుధుడు పంచమ అష్టమాధిపతి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వ్యయంలో సంచారం చేస్తున్నాడు. అంటే 1 నుంచి 5 వరకు కూడా ఈయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే వ్యయంలో సంచారం చేస్తాడు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ వ్యయం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం. పర్వాలేదు. అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవడం జరుగుతుందో కాస్త మంచి ఖరీదు అయినటువంటిది కొనుక్కొని దాచుకోవడం జరుగుతుంది. మరి 5:33 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు. అంటే అప్పుడు మీ రాశిలోకే ప్రవేశం చేయబోతున్నాడు. మీ రాశికి అధిపతి కూడా శని, బుధుశనులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి మీ రాశిలోకి మీ రాశ్యాధిపతికి మిత్రుడైనటువంటి యొక్క బుధుడు ప్రవేశం చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది, మంచి లాభాన్ని ఇస్తాడు, వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తూ ఉంటుంది, బుధగ్రహ సంచారం బాగుంటుంది, విజ్ఞానవంతుడు, విజ్ఞానకారకుడు బుధుడు కాబట్టి విజ్ఞానం మనకి వస్తుంది. మీ ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు కూడా విజ్ఞానం లభిస్తుంది కాబట్టి విద్యార్థులకి బుధుడు రీత్యా బాగానే ఉంది, గురువుగారి రీత్యా కూడా పర్వాలేదు. అయినప్పటికీ కూడా కొంత శ్రద్ధ వహించి ఇంకా కొద్దిగా కష్టపడితే అప్పుడు మీరు అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో మీకు సీట్లు లభిస్తాయి, ప్రవేశం లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా పర్వాలేదని చెప్పింది. ఎందుకంటే గురు సంచారం కొంతవరకు మేలుగానే ఉన్నది, తర్వాత ఇక్కడ బుధ సంచారం చాలా బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకి బాగానే ఉంది. అలాగే స్త్రీలకి కళాకారులకి అత్యున్నతంగా ఉందని ఇందాక శుక్ర సంచారం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. వ్యవసాయదారులకి మాత్రం సామాన్యంగా ఉంది, ఎందుకంటే కుజగ్రహ సంచారం అంతగా లేదు. కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి వ్యవసాయదారులకి నష్టం రాదు కానీ ఏదో స్వల్ప లాభాలుగా ఉంటాయి దిగుబడి. అలాగే న్యాయవాదులకి సామాన్యంగా ఉంటుంది, అలాగే వైద్యులకి కూడా సామాన్యంగానే ఉంటుంది. అంటే దీంట్లో కుజుడు అక్కడ సరిగా లేడు కాబట్టి, అంటే ఈ కొంతమందికి ఈ స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలకు మధ్యలో కొన్ని ఇవి పొడసూపి కొద్దిగా అడ్వాన్స్ అయిపోయేవాళ్ళు కోర్టుల్లో వేసుకున్నటువంటి పరిస్థితి దాకా వెళ్ళేటువంటి సూచనలు చాలా కొద్ది మందికి ఉంటాయి. కుజుడు యొక్క అడవాటుకి కారణం కుజుడు, ఇద్దరి భార్యాభర్తల మధ్యలో. అంటే ఫ్యామిలీ కోర్టులో కేసులు ఎక్కువ అవుతాయని అర్థం. ఫ్యామిలీ కోర్టులో కేసులు ఎక్కువైతే ఎవరికి లాభం? ఫ్యామిలీ కోర్టులో వాదించేటువంటి యొక్క న్యాయవాదులకి లాభం, వాళ్ళకి బాగానే ఉంటుంది. అలాగే కుజుడు కూడా క్రిమినల్ కేసులు అవన్నిటిని కూడా కుజుడు యొక్క సంచారం సరిగా లేదు కాబట్టి ఈ క్రిమినల్ కేసులు ఎక్కువ అవుతాయి. కాబట్టి క్రిమినల్ కేసులు చూసేటువంటి యొక్క న్యాయవాదులకు కూడా ప్రాక్టీస్ బాగా ఉంటుంది. చేతివృత్తిదారులకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాన్ని మనం చూద్దాం. మాసాధిపతులు ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి కేతు అవుతాడు. ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి కేతు. సూర్య ఆరాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తర శతనామావళి కానీ, ఓం సూర్యాయ నమః అనేటువంటి 108 పర్యావరణ జపం చేసుకోవటం కానీ చేసుకోండి. ఇందా చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అవ్వండి, 33 శ్లోకాలు వస్తాయి. పైన ఒక వేద పండితులు దాన్ని చక్కగా చదివారు, అది కూడా మీరు ఆ సాహిత్యం పైన కనపడుతూ ఉంటుంది మనకి. ఆ సాహిత్యాన్ని చదువుకుంటూ ఆయన చదివిన దాన్ని వింటూ మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి, స్వచ్ఛంగా తప్పులు పోకుండా. ఎందుకంటే వింటూ సాహిత్యం పైన చూస్తున్నాం కాబట్టి తప్పులు పోవు మీకు కూడా. అది విని చక్కగా మీరు దా 1 నెల రోజులు ఇలా వింటే మీ నోటికి వచ్చేస్తుంది, మంచిది. అది శతభిష నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉన్నాడు.
కొద్దిగా కాస్త పనులు ఆలస్యంగా అవుతాయి అనమాట. మాసాధిపతి యొక్క ఫలితాలు బట్టి శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం అది ఉందిగా, అది చదువుకోండి. అలాగే రాహు స్తోత్రాన్ని చదువుకోండి. రాహు అంటే దుర్గామాతకు సంబంధించిన వాడు, శతభుజ నక్షత్రం వారు. రాహు స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. దేవీ కవచం కానీ కీలకం వర్గడ, లేకపోతే దుర్గా కవచం కానీ, లేకపోతే దుర్గా ఆపదుద్ధారకు దుర్గా స్తోత్రం కానివ్వండి, దుర్గా ద్వాదశనామ స్తోత్రం కానివ్వండి, ధర్మరాజకృత అర్జునకృత దుర్గామాత స్తోత్రాలు కొన్ని ఉన్నాయి, అవైనా కానీ ఇష్టం ఏ ఒకటి రెండు మూడు స్తోత్రాలు తీసుకుని చదువుకోండి, బాగా ఉంటుంది. ఈ మార్చి నెలంతా కూడా ఇంకా పూర్వభాద్ర నక్షత్రం వారు ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి. వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి మీరు. అలాగే గురుస్తోత్రాన్ని చదువుకోండి, చాలా మంచిది. దేవానాం త్రిషీణాం చ గురుంకాం చిన్నపని ఉంది కదా, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9. బుధ గురు శుక్రవారాలు శనివారాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.